పక్కన కూర్చోబెట్టుకోలేదట కదా దళితుడని మీ ఎమ్మెల్యేకి మీ మంత్రికే విలువ లేదు ఇక మీకే విలువ ఉంటుంది దళిత బంధు అంట ఇచ్చిందా దళిత బంధుకి ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నారు ఇక్కడ జనాలు మీ ఎమ్మెల్యే దళిత బంధు ఎంత మందికి ఇచ్చాడు అనుచరుల బంధు అయింది కదా అది మీ అనుచరులకు ఇచ్చుకుంటే సరిపోతుందా దళిత బంధు అనకండి దాన్ని అనుచరుల బంధు అనండి సరిపోతుంది అసలు దాడి చేయాలనుకున్న వాళ్ళు ఇంకా అలా ఓపెన్ లో ఎత్తుకున్నారు ఎందుకు అరెస్ట్ చేయలేదు పోలీసులు దాడి చేయాలనుకుంటున్న వాళ్ళు ఓపెన్ లో ఎందుకున్నారు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు పోలీసులు ఎమ్మెల్యేకి మంత్రికి పని చేస్తున్నారు అన్నది ఇది రుజువు కాదా న్యూసెన్స్ చేయాలనుకున్న వాళ్ళు దాడి చేయాలనుకున్న వాళ్ళు ఇంకా ఓపెన్ లోనే ఎందుకున్నారు అని పోలీసులను అడుగుతున్నాము ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా రాసుకోండి వీళ్ళ హైయర్ అప్స్ కూడా కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇంతమంది ఉన్నారే ఇక్కడ ఇంతమంది ఉన్నారే ఎవరికైనా ఎమ్మెల్యే నాకి సహాయం చేసిండు అని చెప్పగలరా ఎవరైనా ఎమ్మెల్యే నాకి సహాయం చేసిండు నాకి పథకం అందింది అని చెప్పగలరా ఒక్కరికైనా ఇల్లు ఇచ్చిందా ఒక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా ఒక్కరికైనా ఇంటికి ఉద్యోగం అన్నారు ఇచ్చిందా ఒక్కరికైనా దళిత బంధు ఇచ్చిందా ఒక్కరికైనా కనీసం ఒక్కరికైనా నిరుద్యోగ వృత్తి ఇచ్చిందా మరి ఎందుకు వేయాల ఈ ఎమ్మెల్యేకి ఓట్లు ఆఖరికి ఆఖరికి అసైన్డ్ భూములు కూడా గుంజుకున్నాడట కదా ఈ ఎమ్మెల్యే ఆఖరికి పేదవాడి భూములు కూడా గుంజుకున్నాడట కదా ఈ ఎమ్మెల్యే అసలు భూ బకాసురుడట కదా మీ ఎమ్మెల్యే మంత్రి ప్రజల కోసం నిలబడతాడని ప్రజలకు మేలు చేస్తాడని నమ్మి ఓట్లేస్తే ప్రజలకు ఏమైనా చేసిందా ప్రజలకు ఏమైనా చేసిందా పక్కన దత్తత తీసుకున్న గ్రామం ఉంది దత్తత తీసుకున్న గ్రామం ఉంది ఒక్క పుణ్యమైనా చేసిందా మీ ఎమ్మెల్యే మంత్రి కొప్పుల ఈశ్వరరావు ఒక్క పనైనా చేసిందా మరి ఈయన దత్తత తీసుకుంటే ఎంత తీసుకోకపోతే ఎంత పోలీసులకు చెప్తున్నాం చామనపల్లికి వెళ్ళడానికి పాదయాత్ర రూట్ ఉంది చామనపల్లికి కూడా పాదయాత్ర సాగుతుంది చామనపల్లిలో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పటికే మా ఫ్లెక్సీలు మా జెండాలు తీసేయడం జరిగింది పోలీసులు కూడా మమ్మల్ని వెళ్ళొద్దని మా మీద ఒత్తిడి చేస్తున్నారు ఇది అన్యాయము ఇది జరగరాదు పాదయాత్ర రూట్ చామనపల్లి తిక్కు మేము ముందే చూపించాము మేము చామనపల్లికి వెళ్తున్నాము అక్కడ ఎంత గొడవ జరుగుతుందో అంత గొడవ ఏం జరుగుతుందో మేము కూడా చూసుకుంటాం మీకు చేతనైతే పోలీసులకు చేతనైతే మీరు నిజంగానే పోలీసులైతే మీకు నిజంగానే అధికారం ఉంటే మీరు మాకు రక్షణ కల్పించండి మీరు మాకు రక్షణ కల్పించకపోతే మమ్మల్ని మేము రక్షించుకోవడం మాకు బాగానే తెలుసు మమ్మల్ని మేము రక్షించుకుంటాం మీరు మాతో రాకపోయినా అవసరం లేదు మేము చామనపల్లి ద్వారానే పోతున్నాం చామనపల్లి పాదయాత్ర రూట్ మంత్రి గారు దత్తత తీసుకున్న గ్రామమట మంత్రి గారు దత్తత తీసుకున్న గ్రామమట ఏమన్నా బాగుపడిందా పక్కన చామనపల్లి ఎందుకు దత్తత తీసుకున్నాడు మరి మీ ఓట్ల కోసం ఏమన్నా మీ ఎమ్మెల్యే పైసలు ఇస్తున్నాడా వారి కోసమే పనిచేస్తున్నారు కదా అందుకే కదా ఒత్తిడి చేస్తున్నారు పోలీసులను జీతగాళ్ళలాగా వాడుకుంటున్నాడు మంత్రి పోలీసును బానిసులుగా వాడుకుంటున్నాడు మంత్రి ఈ